హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీప్తి జాప్ అప్డేట్ ఛానల్. ఫ్రెండ్స్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ సోషల్ సైన్స్ రీసెర్చ్, అంటే ఇది మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ కింద అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో నడుస్తుంది ఈ సోషల్ సైన్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనేది. దీంట్లో పర్మనెంట్ పొజిషన్స్ అయితే పడ్డాయి. సో పర్మనెంట్ పొజిషన్స్ ఏమేంటనుకుంటున్నారా? కన్సల్టెంట్ ఆడిట్ లోయర్ డివిజన్ క్లర్క్, రీసెర్చ్ అసిస్టెంట్, అసిస్టెంట్ డైరెక్టర్, డిప్యూటీ డైరెక్టర్ రీసెర్చ్ రిలేటెడ్ అయితే పడ్డాయి. సో మనకైతే వచ్చేసి ఎక్కువ ఈ 3 ఆడిట్ లోయర్ డివిజన్ క్లర్క్ రీసెర్చ్ అసిస్టెంట్ రిలేటెడ్ పోస్టులు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీనికి కొన్నిటికైతే ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ మాత్రమే ఉంది. సో అలా వెళ్ళే ముందు ఎవరైనా మన ఛానల్ యొక్క వీడియోస్ చూడకపోతే ఒక్కసారి అయితే చెక్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్లో చాలా జెన్యున్గా ఇన్ఫర్మేషన్స్ అయితే వీడియోస్తో ఉన్నాయి. సో ఒకసారి చూడండి, మీకు ఏదైనా ప్రాబ్లం వస్తే మాకైతే తెలియచేయండి, మేము తప్పకుండా రిప్లై అయితే ఇస్తాం ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ అన్ని డౌట్స్ క్లియర్ అయితే చేస్తాము. మీరు కూడా అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేయట్లేదు ఫ్రెండ్స్. అలాగే లైక్ కూడా చేయండి, మీ ఫ్రెండ్స్ సర్కిల్లో ఫార్వర్డ్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ ఒకటి ఉంది, ఎడ్యుకేషన్ ఛానల్ అని అందరికీ తెలుస్తుంది ఫ్రెండ్స్. సో మీ మోటివేషన్, ఎంకరేజ్మెంట్ ఉంటేనే ఇంకా మేమైతే ఎడ్యుకేషన్ రిలేటెడ్ వీడియోస్ అయితే చేయగలుగుతాం ఫ్రెండ్స్. ఎడ్యుకేషన్ ఛానల్స్కి మోటివేషన్ ఈజ్ కంపల్సరీ. సో ప్లీజ్ ఫ్రెండ్స్, మమ్మల్ని మోటివేట్ చేయడానికైనా సరే సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ అయితే చేయండి. ఇంకా మరిన్ని వీడియోస్తో మీ ముందుకైతే వస్తాము. అలాగే చూడండి ఫ్రెండ్స్, జెన్యున్గా మన ఛానల్లో చాలా వీడియోస్ అయితే ఉన్నాయి. సో మీకు హౌ టు అప్లై ఆన్లైన్ ప్రాసెస్లు కూడా మన ఛానల్లో మీకు అయితే దొరుకుతాయి ఫ్రెండ్స్. అండ్ మన ఛానల్లో మేము పెట్టే ప్రతి వీడియోకి ఎలా అప్లై చేయాలి అని ఉంటే మాత్రమే మన ఛానల్లో అయితే పెడతాం ఫ్రెండ్స్. లేకపోతే మన ఛానల్లో వీడియో అయితే చేయము. హౌ టు అప్లై ప్రాసెస్ కూడా చివరిలో ఎలా అప్లై చేయాలో క్లియర్గా అయితే ఉంటుంది. సో ప్రతి వీడియోకి అది ఏ నోటిఫికేషన్ అయినా సరే హౌ టు అప్లై ప్రాసెస్ చెప్పందే మేమైతే ఉండం ఫ్రెండ్స్. కంపల్సరీగా ఉంటే కొన్నిటికైతే మొత్తం ఫుల్ డీటెయిల్డ్ హౌ టు అప్లై ఉంటుంది, కొన్నిటికైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఫ్రెండ్స్ ఎలా అప్లై చేయాలి అనేసి. మొత్తానికైతే హౌ టు అప్లై అయితే ఉంటుంది. అలాగే ఇక్కడ చూడండి, షార్ట్స్ కూడా ఇంపార్టెంట్ గవర్నమెంట్ రిలేటెడ్ జాబ్ నోటిఫికేషన్స్ ఉంటే ఇలా షార్ట్స్ రూపంలో వెంటనే మీకైతే తెలియచేస్తూ ఉంటాం ఫ్రెండ్స్. ఒకసారి చెక్ చేసుకోండి, షార్ట్స్ కూడా చాలా అయితే ఉపయోగపడతాయి. అండ్ ఇక్కడ చూడండి, వీడియోస్ కావాలంటే వీడియోస్, ప్లేలిస్ట్ కావాలంటే ప్లేలిస్ట్, కమ్యూనిటీ పోస్ట్ కావాలంటే కమ్యూనిటీ, ఏదైనా మీకు పర్లేదు ఫ్రెండ్స్. ఎక్కడి నుంచైనా మీకు నోటిఫికేషన్ ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది. సో ఇప్పుడైతే వచ్చేద్దాము నోటిఫికేషన్కి, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ సోషల్ రీసెర్చ్ అని. సో ఫస్ట్ మీరు ఏదైనా అప్లై చేయాలి అనుకుంటే, లోయర్ డివిజన్ క్లర్క్ అప్లై చేద్దామనుకున్నారంటే లోయర్ డివిజన్ క్లర్క్ అనేది క్లిక్ చేయండి. సో అప్పుడు నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ 13 అయితే ఉన్నాయి. అన్రిజర్వ్డ్ 7, ఎస్సీలో 2, ఓబీసీలో 2, ఎస్టీలో 2, ఈడబ్ల్యూఎస్లో 1 అయితే ఉంది. పే మ్యాట్రిక్స్ లెవెల్ 2 పే చేస్తారు. ఏజ్ అనేది 18 to 28 ఇయర్స్ మధ్యలో ఉండాలి. హయ్యర్ సెకండరీ అది ఈక్వివాలెంట్ అయితే ఉంది. షుడ్ హ్యావ్ మినిమం టైపింగ్ స్పీడ్, అంటే ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉండి టైపింగ్ స్పీడ్ 35 వర్డ్స్ పర్ మినిట్ ఇంగ్లీష్లో ఉండాలి, 30 వర్డ్స్ పర్ మినిట్ హిందీలో అయితే ఉండాలి. సో మీకు జనరల్ ఇన్స్ట్రక్షన్స్ కావాలంటే ఇది క్లిక్ చేయండి. ఫిల్లింగ్ ఆఫ్ ఆన్లైన్ పొజిషన్స్, సో మీరు దీన్ని ఫిల్ చేయాలనుకుంటున్నారంటే క్లిక్ హియర్ అని క్లిక్ అయితే చేయండి ఫ్రెండ్స్. సో మీకు ఫుల్ డీటెయిల్గా అయితే హౌ టు అప్లై ప్రాసెస్ అనేది అయితే వస్తుంది. సో అలాగే ప్రతిదీ మీరైతే క్లిక్ చేసుకోండి, ఏ నోటిఫికేషన్ మీకు ఏ పోస్ట్కి అప్లై చేద్దాం అనుకుంటే ఆ పోస్ట్. సో నేనైతే ఒక ఎగ్జాంపుల్గా లోయర్ డివిజన్ క్లర్క్ అయితే ఇప్పుడు ఎలా అప్లై చేయాలో చూపిస్తాను. ఎందుకంటే చాలామంది ఇంటర్మీడియట్ లెవెల్తో ఉంది కాబట్టి ఎక్కువ మందికి ఇదైతే యూజ్ అవుతుంది. మిగతా పొజిషన్స్ కూడా ఒకదానికైతే ఎంఏ సోషియాలజీ అయితే అడుగుతున్నారు ఫ్రెండ్స్, చెక్ చేసుకోండి. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ సోషల్ సైన్స్ రీసెర్చ్ నుంచి వచ్చిన ఈ పర్మనెంట్ జాబ్స్ సో ఇక్కడ చూడండి, యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది ఉంటుంది. సో మీరు ఆల్రెడీ ఇదివరకు యూజర్ నేమ్ పాస్వర్డ్ ఉంటే ఓకే, లేకపోతే మాత్రం మీరు క్రియేట్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ క్యాప్చన్ ఎంటర్ చేసేయండి. క్లిక్ హియర్ టు రిజిస్టర్ దగ్గరికి అయితే వెళ్ళండి ఫ్రెండ్స్. క్లిక్ హియర్ టు రిజిస్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత నేమ్ ఆఫ్ ద అప్లికెంట్ అంటే మీ ఫుల్ నేము, యాజ్ పర్ ద మెట్రికులేషన్ సర్టిఫికేట్ అంటే 10th క్లాస్లో ఎలా ఉందో అలా మెన్షన్ చేయండి. అలాగే మీ డేట్ ఆఫ్ బర్త్, పాస్వర్డ్. సో పాస్వర్డ్ మీరే ఇచ్చుకోవాలి. కన్ఫర్మ్ పాస్వర్డ్ అంటే ఆ పాస్వర్డ్ అనేది 8 క్యారెక్టర్స్ ఉండి ఒక లోయర్ కేసు, ఒక అప్పర్ కేసు, ఒక నెంబర్ ఉండాలి, ఒక స్పెషల్ క్యారెక్టర్తో ఉండాలి. మీ మొబైల్ నెంబరు, మీ జెండర్ ఏంటి, మేలా ఫీమేలా, థర్డ్ జెండరా ఇవ్వండి. మీ ఈమెయిల్ ఐడి అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఈమెయిల్ ఐడి ఇచ్చిన తర్వాత ఇక్కడ ఇచ్చిన ఎంటర్ క్యాప్చా ఉంది కదా, క్యాప్చా ఎంటర్ చేసి సబ్మిట్ అయితే చేసేయండి మీ అప్లికేషన్ అనేది. అంతే ఫ్రెండ్స్. సో ఇక్కడ మీకు లాగిన్కి అయితే వెళ్దాము. సో నేనైతే ఫస్ట్ ఈ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసి చూద్దాము ఏమొస్తుందో.
ఫ్రెండ్స్ చూడండి, నేను రిజిస్టర్ చేసుకున్న తర్వాత యూజర్ నేమ్ పాస్వర్డ్ అయితే అడుగుతుంది. సో యూజర్ నేమ్ అంటే మీ రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్ అంటే ఇప్పుడు మీరు ఇచ్చిన పాస్వర్డ్ సెట్ చేసుకున్నారు కదా. సో ఈ పాస్వర్డ్ సార్ ఇచ్చిన క్యాప్షన్ అంటే చేసి సబ్మిట్ చేయండి. మీకు ఇలా అయితే వస్తుంది, సక్సెస్, థ్యాంక్ యూ ఫర్ రిజిస్ట్రేషన్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ సోషల్ సైన్స్ రీసెర్చ్, కైండ్లీ యూజ్ యువర్ రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడి యాజ్ యువర్ యూజర్ నేమ్గా యూజ్ చేయమని అయితే చెప్తుంది. సో ఇప్పుడు యూజర్ అన్ని ఎంటర్ చేసి చూద్దాం ఏమొస్తుందో. ఫ్రెండ్స్ ఇలా డాష్ బోర్డ్ అయితే వస్తుంది. సో ఇక్కడ సైన్అవుట్ కావాలంటే సైన్అవుట్ చేసుకోవచ్చు, ఇక్కడ వెల్కమ్ అయితే వచ్చింది కదా. సో ఇక్కడ లోయర్ డివిజన్ క్లర్క్, రీసెర్చ్ అసిస్టెంట్, అసిస్టెంట్ డైరెక్టర్, డిప్యూటీ డైరెక్టర్ అయితే ఉంది కదా. మీకు డీటెయిల్స్ కావాలంటే డీటెయిల్స్ క్లిక్ చేసుకోండి. ఇక్కడ క్లిక్ హియర్, వ్యూ స్టేటస్ కావాలంటే క్లిక్ హియర్. ఇక్కడైతే వచ్చేసి ఈ మూడింటికి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. సో నేను లోయర్ డివిజన్ క్లర్క్గా అప్లై అవ్వాలని అయితే క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేయడం తోటి ఇలా అయితే వస్తుంది. సో ఇక్కడ నా క్యాండిడేట్ నేము, ఫాదర్ నేమ్ అయితే మెన్షన్ చేయండి, మదర్ నేమ్ మెన్షన్ చేయండి, మ్యారిటల్ స్టేటస్ మీరు మ్యారీడా, సింగిలా, విడోనా, డివోర్సర్ అయ్యండి. ఒకవేళ హస్బెండ్ నేమ్, ఒకవేళ మ్యారీడ్ అయితే మాత్రం హస్బెండ్ నేమ్ మెన్షన్ చేయండి. డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ రాయండి. ఆల్రెడీ నేను రిజిస్టర్ చేసేటప్పుడు ఉన్నాను కదా, అదే డీటెయిల్స్ అయితే వచ్చాయి. నేషనాలిటీ, మీ జెండరు, మీ ఐడెంటిటీ ప్రూఫ్. సో అంటే మీరు ఓటర్ ఐడియా, ఆధార్ కార్డు ఇస్తారా, పాన్ కార్డు ఇస్తారా. సో మీరు ఎలా ఐడెంటిటీ కార్డు, దాని యొక్క ఐడెంటిటీ ప్రూఫ్ నెంబర్ అయితే ఇవ్వాలి. దాని సర్టిఫికేట్ కూడా మీరు అప్లోడ్ అయితే చేయాలి. ఆధార్ నెంబర్ కూడా ఇవ్వాలి. సో అలాగే కేటగిరీ, సో యూజ్ అప్లోడ్ కేటగిరీ సర్టిఫికేట్. అంటే మీరు ఎస్సీయా, ఎస్టీయా, అదర్ బ్యాక్వర్డా, రిజర్వ్డా, షెడ్యూల్ క్యాస్టా, షెడ్యూల్ ట్రైబా, ఎకనామికల్లీ వీకర్ సెక్షనా, ఏదైతే అది మెన్షన్ చేసి అప్లోడ్ అయితే చేయండి. ఆర్ యూ పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీస్? ఒకవేళ మీకు బెంచ్ మార్క్ డిజబిలిటీస్ ఉంటే ఎస్సా నోవా మెన్షన్ చేయండి. ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ ఎస్సా నువ్వు అని కూడా మెన్షన్ చేయండి. ఒకవేళ మీరు ఏజ్ రిలాక్సేషన్ కావాలి అనుకుంటే మార్క్స్ విజువల్ ఐడెంటిఫికేషన్, అంటే మీ పుట్టుమచ్చలు ఫ్రెండ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, అకార్డింగ్ టు మీ 10th క్లాస్లో ఎలా ఉన్నాయో అలా మెన్షన్ చేయండి. అడ్రస్ ఫర్ ద కమ్యూనికేషన్, అంటే మీరు ప్రజెంట్ ఏ అడ్రస్లో ఉంటున్నారో కమ్యూనికేషన్ అడ్రస్ అయితే ఇవ్వండి. మీ స్టేటు, పిన్ కోడు. సో కమ్యూనికేషన్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్ సేమ్ అయితే అవే డీటెయిల్స్ ఇక్కడ మెన్షన్ చేయండి. మీ ఈమెయిల్ ఐడి, అలాగే మొబైల్ నెంబర్ ఇక్కడ మెన్షన్ చేయండి. వెదర్ ఎక్స్ సర్వీస్ మ్యాన్, మీరు ఎక్స్ సర్వీస్ మ్యానా కాదా అది మెన్షన్ చేయండి. మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్, మీరు ఇంగ్లీష్లో రాస్తారా, హిందీలో రాస్తారా ఎగ్జామ్ అనేది అది కూడా ఇవ్వండి. అలాగే టైపింగ్ టెస్ట్ అనేది ఇంగ్లీష్లో రాస్తారా, హిందీలో రాస్తారా, సో ఎందులో రాస్తారో అందులో ఇవ్వండి. సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, సో క్రొనలాజికల్ ఆర్డర్ రాయమంటున్నారు. అంటే 10th క్లాస్, ఇంటర్మీడియట్, గ్రాడ్యుయేషన్ అండ్ అదర్ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ ఉంటే మీరు ఏ స్టేట్లో చదివారు, ఏ బోర్డులో, ఏ ఇయర్లో పాస్ అయ్యారు, ఎంత సిజిపిఏ వచ్చింది, ఎంత డివిజన్, ఏ సబ్జెక్ట్స్ ఉన్నాయి, ఆ డాక్యుమెంట్స్ అనేవి అప్లోడ్ చేయాలి. ఇప్పుడు మీరు అన్ని డీటెయిల్స్ ఇచ్చారంటే నిజంగానే కాబట్టి డీటెయిల్స్ ఇచ్చారు, మరి దాని యొక్క సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాలి కదా. ఇక్కడ చూస్ ఫైల్ని క్లిక్ చేసుకుని ఇక్కడ సర్టిఫికేట్ని అప్లోడ్ అయితే చేయండి. ఎనీ అదర్ క్వాలిఫికేషన్స్, మీకు డిప్లొమాస్ కానీ, లేకపోతే మీరు ఇంకా ఏమన్నా స్పెషల్ కంప్యూటర్ రిలేటెడ్ నేర్చుకున్నా, లేదా ఎనీ టెక్నికల్ ఐటీఐ రిలేటెడ్ ఏ నేర్చుకున్నా ఇక్కడ ఎనీ అదర్ క్వాలిఫికేషన్లో మెన్షన్ చేయండి. టైపింగ్ స్పీడ్ అనేది ఇంగ్లీష్, హిందీలో మీకు ఎంత టైపింగ్ స్పీడ్ మీరు చేయగలుగుతారు, హిందీలో ఎంత చేయగలుగుతారు ఇక్కడ మెన్షన్ చేయండి. ఆర్ యూ ఏ రెగ్యులర్ సెంట్రల్ గవర్నమెంట్ కానీ, స్టేట్ గవర్నమెంట్ కానీ, అటానమస్ కానీ, మీరు రెగ్యులర్ ఎంప్లాయీ అనేది అడుగుతున్నారు, నేను నో అని పెట్టాను. సో వెదర్ ఆప్టింగ్ స్క్రైబ్, అంటే స్క్రైబ్ని అంటే మీరు ఎవరితో సహాయంతోనే ఎగ్జామ్ రాపిస్తారా. సో ఒకళ్ళు రాపిస్తే డీటెయిల్స్ ఇవ్వండి, లేకపోతే నో. Have you ever been imposed any penalty? So, మీరు ఎప్పుడైనా ఎడ్యుకేషన్ రిలేటెడ్లో మీకు ఎప్పుడైనా పెనాల్టీలు కానీ అవి పడ్డాయా? సో నేను నో అని పెట్టాను. ఇఫ్ ఎనీ డిపార్ట్మెంట్ ఎంక్వైరీ, సో మీ మీద ఏమైనా డిపార్ట్మెంట్ ఎంక్వైరీ, మీద ఏమైనా క్రిమినల్ కేసులు ఉన్నాయా, సో అలా ఉంటే ఇవ్వండి, లేకపోతే నో అని పెట్టండి. మీ వర్క్ ఎక్స్పీరియన్స్, అంటే ప్రీవియస్గా మీరు ఏదైనా కంపెనీలో పనిచేస్తున్నారా, సో ఎక్కడెక్కడ పనిచేస్తారు, మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ ఉన్నా ఇక్కడ ఇవ్వండి. సో ఎప్పటి నుంచి ఎప్పటివరకు పనిచేశారు, ఏ ఇయర్లో పనిచేశారు, దాని ప్రూఫ్స్ మాత్రం పక్క సబ్మిట్ చేయాలి. అంటే ఎక్స్పీరియన్స్ లెటర్స్ని సబ్మిట్ అయితే చేయాలి. టైప్ అయితే వచ్చేసి రెగ్యులరా, అంటే పర్మనెంట్ చేసారా. పర్మనెంట్ అయితే మాత్రం ఎన్ఓసీని ప్రొడ్యూస్ అయితే చేయాలి ఫ్రెండ్స్. అడ్హాక్ అంటే టెంపరీ, పార్ట్ టైమా, కాంట్రాక్ట్ బేసిస్, సో ఏదైతే అది ఇవ్వండి. సో మీకు ఫీ డీటెయిల్స్ అయితే ఉన్నాయి. ఫీ డీటెయిల్స్ ఎంటర్ అమౌంట్ ఎంటర్ చేసి, యూటీఆర్ నెంబర్ ఎంటర్ చేసి, డేట్ మెన్షన్ చేసి, పేమెంట్ రిసెప్ట్ని ఇక్కడ అప్లోడ్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. సో ఈ పేమెంట్ రిసెప్ట్ని అప్లోడ్ అయితే చేయండి. నేను ఎలా చూపిస్తాను ఫ్రెండ్స్, ఇక్కడ ఫీ డీటెయిల్స్ దగ్గర. సో డాక్యుమెంట్ సైజ్ షుడ్ బి లెస్ దెన్ 800 KB ఉండాలి. సో పీడిఎఫ్ కానీ, png కానీ, .jpg కానీ యాక్సెప్ట్ చేస్తుంది. డిక్లరేషన్ దగ్గర
ఇక్కడ ఇక్కడ టిక్ బాక్స్లో టిక్ కొట్టేసి ప్లేస్ డేట్ మెన్షన్ చేసి ఇక్కడ సిగ్నేచర్ ఆఫ్ ద క్యాండిడేట్ పెట్టండి. మీ సిగ్నేచర్ని ఇక్కడ అప్లోడ్ అయితే చేయాలి. అలాగే ఫోటో టాప్లో ఉంది కదా ఫ్రెండ్స్, ఇక్కడ 800 KB లెస్లో ఉండాలి ఫోటో అనేది. ఇక్కడ మీరు ఫోటోని అప్లోడ్ చేయండి. అప్లోడ్ చేసి ఫైనల్ సబ్మిట్కి అయితే వెళ్ళిపోండి. ఒకవేళ మీరు ఏదైనా చెక్ చేసుకోవాలనుకుంటే సేవ్ డ్రాఫ్ట్లోకి వెళ్ళేసి చెక్ చేసుకోండి. అన్ని డీటెయిల్స్ కరెక్ట్గా ఉన్నాయంటేనే ఫైనల్ సబ్మిట్ అయితే చేసేయండి. గురించి అయితే చెప్తాను చెప్పాను కదా, సో ఇక్కడ మీరు ఫీ రిసెప్ట్ అయితే అప్లోడ్ చేయాలని చెప్పాను కదా. సో ఇక్కడ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అని చెప్పేసి ఉంది కదా, సో ఆ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఇప్పుడు మీరు ఎల్డీసీ అని క్లిక్ చేయని తోటే క్లిక్ హియర్ అప్లై ప్లే పైన జనరల్ ఇన్స్ట్రక్షన్ ఉంది. సో జనరల్ ఇన్స్ట్రక్షన్ క్లిక్ చేయని తోటే ఈ పిడి లాంటి పీడిఎఫ్ అయితే వస్తుంది. సో ఇక్కడ చూడండి జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఏమి ఇచ్చారో కూడా నేను క్లియర్గా చూపిస్తున్నాను. ద క్యాండిడేట్ హ్యావ్ పే ఎగ్జామినేషన్ ఫీ ఆన్లైన్ ఇన్ ఫేవర్ ఆఫ్ ICSSR న్యూఢిల్లీ త్రో నెఫ్ట్ అండ్ RTGS అనే అకౌంట్ నెంబర్ అని చెప్పేసి ఇది ఇచ్చారు. IFS కోడ్ ఇదైతే ఇచ్చారు. ద పోస్ట్ వైజ్ ఎగ్జామినేషన్ ఫీ పేబుల్ యాజ్ అండర్ క్యాండిడేట్ మస్ట్ సబ్మిట్ దర్ UTR నెంబర్ అమౌంట్ డేట్ అప్లోడ్ ద రిసెప్ట్ ఆఫ్ ద పేమెంట్ మేడ్ బై దెమ్ ICSSR ఇన్ ద ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్. సో ఇక్కడ చూడండి మీరు బ్యాంక్ వెళ్ళైతే అడగండి, నెఫ్ట్ అండ్ RTGS ద్వారా పంపించాలి, అకౌంట్ నెంబర్ IFS కోడ్ ఇచ్చారు ఫ్రెండ్స్. అక్కడ వాళ్ళని అడగండి UTR నెంబర్ కావాలి కంపల్సరీగా అనేసి, ఎందుకంటే ఇక్కడ అప్లికేషన్ ఫామ్లో UTR నెంబర్ అయితే మీరు ఇవ్వాలి. సో ఇచ్చిన తర్వాత పేమెంట్ రిసెప్ట్ ఉంటుంది కదా, అంటే వాళ్ళు ఒక రిసెప్ట్ అయితే ఇస్తారు కదా పే చేసినట్టు. సో ఆ పేమెంట్ రిసెప్ట్ని మీరు ఫోటో తీసి అప్లోడ్ అయితే చేయాలి. సో ఇక్కడ చూడండి జనరల్ OBC EWS ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఫర్ ద పోస్ట్ అసిస్టెంట్ డైరెక్టర్ L10 ఓన్లీ అని చెప్పేసి చెప్తున్నారు. సో ఫర్ లెవెల్ 10కి అయితే వచ్చేసి 1000 రూపీస్ అయితే కట్టాలి మీరు. లెవెల్ 6 పొజిషన్స్కి అయితే వచ్చేసి పే స్కేల్ ఉంటే 800 కట్టాలి. లెవెల్ 2 పే స్కేల్ ఉంటే 500 రూపీస్ కట్టాలి. ఎస్సీ ఎస్టీ PWBD ఉమెన్ క్యాండిడేట్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ వీళ్ళకైతే వచ్చేసి ఎటువంటి ఫీ అయితే లేదు ఫ్రెండ్స్, నిల్ అయితే ఉంది అప్లికేషన్ ఫీ అనేది. వీళ్ళు 1 రూపాయి ఇక్కడ కట్టకలేదు. బట్ ఉమెన్ క్యాండిడేట్స్ చక్కగా యూటిలైజ్ చేసుకోండి. సో ఏ ఉమెన్కైనా ఎగ్జామినేషన్ ఫీ అయితే లేదు. ముందు మీరు అయితే అప్లై చేసుకోండి. అప్లై చేసుకుంటే టైపింగ్ స్కిల్స్ అయితే ఇంప్రూవ్ అయితే చేసుకోవచ్చు. సో ఎగ్జామినేషన్ పెట్టే లోపల ప్రతిరోజు టైపింగ్కి మీరైతే టైపింగ్ ఇన్స్టిట్యూట్ కన్నా వెళ్ళి నేర్చేసుకోవచ్చు. ఈజీగా టైపింగ్ స్పీడ్ అయితే వస్తుంది, గెయిన్ చేసుకోవచ్చు. కాబట్టి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్స్తోనే పర్మనెంట్ పొజిషన్స్ అది కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్స్లో వస్తాయి కాబట్టి తప్పకుండా అప్లై అయితే చేసుకోండి. అండ్ ఏజ్ లిమిట్స్ కూడా నేను ఈ వీడియోలో అన్నీ క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి మీకు డౌట్స్ ఉంటే కమెంట్ బాక్స్లో తెలియచేయండి, నేను తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ సర్కిల్లో ఫార్వర్డ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అంటిల్ దెన్ బై బై, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.